ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. ఈ నెల 6 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రతిపక్షం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు బాయ్కాట్ చేస్తూనే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏకతాటి మీద రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఏపీకు ప్రత్యేక హోదాతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ను కూడా తెర మీదకు తెచ్చే యోచనలో వైకాపా నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏపీకు ప్రత్యేక హోదా డిమాండ్తో ఆ పార్టీ ఎంపీలు వారి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ వారి పదవులను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే వారి నిర్ణయాలను కార్యాచరణలోకి తెచ్చే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం చేసిన మోసాలను ఒక్కొక్కటిగా ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో వైకాపా బలాన్ని పెంచే దిశగా వారు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. We'll be right back.